బాబా అనుగ్రహం కలవారికి అసాధ్యాలు ఎందు లేదు, సర్వమూ సాధ్యమే. వారి కటాక్ష పడిన వారు సర్వకార్య విజయాలతో ఆత్మానంద సామ్రాజ్యాన్ని పాలింపగలుగుదరని వేరుగా చెప్పనవసరం లేదు. అందుకే ఈరోజు యావత్ ప్రపంచమంతా కలియుగ దైవముగా ఆరాధిస్తున్నారు. బాబా అతి సామాన్యులుగా అందరికీ అందుబాటులో ఉండటం, అందులో భేద సాధలనిన ఎంత ప్రేమాభిమానాలు కలవారో చెప్పనవసరం లేదు. అధికార బదిరాందులు బాబాగారి దర్శనం గావించేవారు. అటువంటి వారికి అలాగే బుద్ధి చెప్పి వారు సాష్టాంగ పడితే మరలా వారిని ప్రేమాభిమాన పూర్వక ఆశీస్సులతో ఆదరించేవారు. 1910లో చూచారా, ఒక దుర్మార్గుడు నన్ను చూడటానికి వస్తున్నాడు, నేను మనిషినే కదా, అటువంటప్పుడు నన్ను వాడు చూడటమేమిటి అని రౌద్రాకారంతో అన్నారు బాబా. కర్షిన్ అను రెవెన్యూ ఆఫీసర్, అతని ధర్మపత్ని, జిల్లా కలెక్టర్ అంతా ఆంగ్లేయులు. సిరిడీ చావటికి రానే వచ్చారు. వచ్చిన వారు ఊరుకున్నారా, చాలా పెద్ద అధికారులు వచ్చారు, బాబాను తయారు కమ్మని చెప్పు అని ఒకరి చేత వర్తమానం పంపారు. కొంతమంది భక్తుల అధికారులతో బాబాని ఎవరూ ఆజ్ఞాపించలేరని, వారికి ఒకరి దయ అవసరం లేదని చెప్పారు. అలా కొంతసేపు అయిన తర్వాత సాయి భిక్షకు సిద్ధముగా ఉన్నారు. ఆ సమయంలో వారు వచ్చి, మహారాజ్ మీతో మాట్లాడాలన్నాడు కర్షిన్, అరగంట ఆగండి, నేను భిక్ష నుండి వస్తానన్నారు బాబా. అతి తొందరగానే వచ్చారు. ఆమె బాబాకు వందనాలు అర్పించింది. ఒక గంట ఆగమని మరలా భిక్షకు వెళ్లారు. దాంతో వారు వెళ్ళిపోయారు. వారెంత అధికారులైనా వారి దయాదాక్షిణ్యాల మీద మనం మాత్రం ఎప్పుడూ ఆధారపడకూడదని బాబా అందరికీ తెలిపారు. ఇక బాబా వారి దివ్యత్వాన్ని తెలుసుకుని వారిని ఆరాధిస్తూ నిరంతరము బాబా అండదండలే కొండగా నిండుగా గుండెలు గుడు కట్టిన వారు లేకపోలేదు. అది 1913 శ్రీరామనవ మహోత్సవాల సందడి. ఆ సందర్భమున బాబా నామ సప్తాహం మహాద్భుతముగా జరుగుతుంది. శిరిడి అంతా జనముతో నిండిపోయింది. ఆనందం తాండవిస్తుంది. ఆ సమయాన శ్యామ, అదిగో గోడావల ఒక వృద్ధుడున్నాడు, నీవు తీసుకురా బాబాగారి ఆజ్ఞ. అతని నోటి వెంబడి చుంక కూడా కారుతుంది. దానికి ఈగలు దోమలు చేరి ఉన్నాయి. శ్యామ అతన్ని మసీదులోనికి తోడుకుని వచ్చాడు. అతని మూటలో గల కలకండ మూట విప్పి ఆనందంతో కొంచెం తీసుకుని తక్కినది అతనికిచ్చారు బాబా. అతని మస్తకాన్ని నిమిరి ఎంతో ఆనందంతో ఆశీస్సులు అందించి ప్రేమించారు. దీని వలన సాయి యొక్క దివ్యత్వం అపూర్వమని మనకు తెలియాలి. మసీదు దగ్గర ఒక కుక్క నిత్యం ఉండేది. అది ఏ జన్మల రుణానుబంధమో శ్రీ సాయి దానికి ఎంతో ప్రేమతో రొట్టెలు పెట్టేవారు. ఇలా ఉండగా మాధవపశ్రీ ఒకనాడు చీపో అని దాన్ని అదిరించి కాలితో ఆ కుక్కని తన్నాడు. బాబా కోపముతో, అది నీ కోసం రాలేదు, నా కోసం వచ్చింది, దానిని ఏమీ అనకు అని గద్దించారు. ఒకప్పుడు బాగా ధనం కలవాడు వచ్చి, బాబా నాకు సర్వ సౌఖ్యాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక శక్తి మాత్రం లేదు, అది నీవిస్తే ఆనందిస్తానన్నాడు. దానికి బాబా చిరునవ్వు నవ్వి, నా దగ్గరకు వచ్చిన వారంతా ఎన్నో కోరికలతో వస్తారు, నీ వలె బ్రహ్మజ్ఞానం కావాలని ఒకరూ రాలేదు అని ప్రక్కవాణిని పిలిచి 5 రూపాయలు అప్పు తీసుకురా అన్నారు. వాడొచ్చి లేదని, 5 సార్లు ఎవరూ అప్పు ఇవ్వలేదని తిరిగి వచ్చాడు. అన్నీ ఆ ధనవంతుడు వింటున్నాడు. అంతే, ఊరుకున్నాడా సాయి, నాకు ఆలస్యం అవుతుంది, నన్ను తొందరగా పంపమంటున్నాడు. చూడు నాయన, బ్రహ్మజ్ఞానం కావాలన్నవారు అహంకారం, బుద్ధి, మనస్సు, జ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, ఈ 5 భగవంతునికి అర్పించాలి. అది చాలా కష్టం. ఇక నీ దగ్గర నాకు అవసరమైన దానికన్నా 100 రెట్లున్నా, నేను ఉత్త ఫకీర్ను, నాకు ఆ అర్హత లేదు, కనీసం అప్పైనా లభ్యపడదు. నీకు నీ ధనమే బ్రహ్మజ్ఞానం, నీకా వ్యామోహం పోయినాడే జ్ఞానం వస్తుంది అని చెప్పారు. ఎవరు కోరింది వారికి తప్పక ఇచ్చేవారు బాబా తప్ప ఇంకెవరూ లేరు. బాబా సర్వకాల సర్వావస్థల్లో మరవకుండా ఉండేవారిని బాబా నిరంతరం కనిపెట్టుకుని కన్నులకు రెప్పల వరకు నిరంతరం పరిరక్షిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇవన్నీ అనుభవంతో వ్రాసినవి.